चलो अंदर की शनारती बंधन टाइल समर्पिस्तुन मास मलन मुच्चेटला गोदामा पारिगा। अरे नर्ची अंदु कोई गा तालम मध्यला तंदाना ताना पुलिवेंदुला नाट्य मंडली वार समर्पिंचु एवन गारी चरितम पोगिडी नोलक पोगिडिनंत पारितोषकम मुख्य गमनिक पंचेदि प्रजल सोम्मेनुल्लो अदे जनम सोम्मु जगनाल दानं चेस्तुन्नाडु अन्नट्टु। అయ్యా ఇక అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఇదోటి మిలిగిన అది సారు వారి వీర చరిత్రను విజయగాథలుగా మలిచి మీరు ఇన్నాయినకున్నా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా జనం సొమ్ముతోనే జనం సొమ్ముతోటి జనం దగ్గరికి జగన్ గారి అరివీర భయంకర పారాయణం ప్రదర్శించదలిచి అట్టి కథాగానమును ఆలపించి రచించిన కళాకోవిధులకు ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము 5 లక్షల రూపాయలు దానం చేయబోతున్నారట మన ఏవన్ జగనాల్ గారు. అంటే ఒక రకంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసుడు అన్నమాట. ఇక పొగడ్తలకు కూడా అందని సారువారి సేవా తత్పరతను, ఏడాది పాలనలో సారువారు ఎరగబెట్టిన ఉద్దార్ కానీ ఇప్పుడు కళ్ళతోటి చూస్తే జనానికి వర్తలేదు. ఇక కళాకారులనే రంగంలోకి దింపి తన రొంపినంత జనములకు వంపాలట. అసలు లాక్డౌన్ ఉండి ఆగిపోయింది కానీ మరి ఈయన పేరు మీద సినిమా తీద్దామని ఇట్లా అనుకున్నారో ఏమో అనే అనుమానం కొడుతుంది అట అటు. ఏంది ఆయన ఇది పాలన చేయమంటే పద్యాలు పాటలు. వెనకటి రోజులలో రాజులు ఉంటుండే, వాళ్ళ చరిత్రను వాళ్ళే రాపించుకొని ఎదురుగా కూసబెట్టుకొని పొగిడించుకొని గానా భజానా మధ్య తాళం కొట్టించుకుంటుండే. మళ్ళీ మీరు అసోంటి సాంప్రదాయాన్ని నిలబెట్టే పని మీద వడ్డట్టు కొడుతున్నదని అంటున్నారు. అయ్యా జగనాల్ గారు, మరి మీ వీరగాథలు మీ ఒక్కరిదేనా? మీ తాత ముత్తాతల కాంచెలు మొదలుపెట్టి రేపటి మీ తరాల దాకా మీ వంశ యశస్సును ఒగిడిస్తున్నారా అని అనుకుంటున్నారు జనం. కడప కళామండలి సమర్పించు జగనాలు జయకేతనం అనే పేరు గిట్లా పెడతారేమో అని అనుకుంటున్నారట. పేరు పేదలది ఆరగింపు అగ్రనాయకులది అన్నట్టు ఆవా భూములల్లా ఎవడన్నా ఇల్లు కట్టుతుండొచ్చు నానుల్లా, అవి ఉండేటియే కొండల కింద, వానలు వచ్చినప్పుడు ఆ ఊర్ల కూర్లే మునుగుతాయి. అటువంటి జాగాల పేదలకు ఇండ్లు కట్టించుడు ఏందని తెలుగుదేశం వాళ్ళు కరమైతురు. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ దోలిండు చంద్రబాబు నాయుడు ఆడికి. మరి ఆ కథ ఏందో అరుచుకుందాం పరి. ఇలా తెల్లారంగానే నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు బూరుగుపూడి దిక్కు పోయి నుండే ఆవా భూములలో పేదలకు గట్టిస్తామని మాయమాటలు చెప్పి అందిన కాడికి దోసుకుంటారు జగనాల దండ అని తెలుసుకుర్రాట. జగనాల దోస్తు వీసారెడ్డి గారు ఉన్నాక కుంభకోణాలు కాకుంటే ఎట్లుంటది? అవినీతికి అన్నా సోంటి మనిషిని ఒక్క పాయింట్ పెట్టుకున్నాక ఏరులై పారుతుందా అనుకొచ్చిర్రు. అటాటు మొత్తం కళ తిరిగిండ్రాట. అటెంక చీరిగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిర్రు. మరి ఇటువంటి కరోనా నేపథ్యంలో ఈ విపత్తుని ఎట్లా ఎదుర్కోవాలని అన్ని ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల సొమ్మును ఎట్లా దోచుకోవాలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు జగనన్న భూమాఫియా దోపిడీ పథకానికి శ్రీకారం చుట్టారు. 2,500 కోట్ల రూపాయలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల జేబుల్లోకి పోతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కూడా ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మరి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఇటువంటి కుంభకోణాల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి ఎంత అన్యాయం అంటే, ఇవాళ చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది చెప్తూ ఉన్నారు దోపిడీ ఎంత విచ్చలవిడిగా సాగుతుందంటే ఇటువంటి భూమిని ఐడెంటిఫై చేసి 3 కేటగిరీలుగా విభజించారంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, అంటే 100 కోట్లు పైబడి దోచుకునే వీలుంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో, 20 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితి ఉంటే అది బి కేటగిరీ మంత్రుల స్థాయిలో, 20 కోట్లకు లోబడి ఉంటే అది సి కేటగిరీ ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఆవా భూములు. ఓహో ఇట్లున్నది కథ. అయితే ఇంట్లో విజయసాయి గారు ముఖ్యమంత్రి గారి కేటగిరీలోనే ఉండేటట్టున్నాడు. సరేగానే అయ్యన పాత్ర ఏమో చెప్తున్నట్టున్నాడుగా. ఎంపీ గారి అవినీతిని బట్టబయలు చేసినటువంటి మీ టీవీ 5 వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నానయ్యా. ఇందాలు చెప్పో నవరత్నాల గురించని 3వ రత్నం చెప్పో. నవరత్నాలు కాదు, 9 బొక్కలు అవినీతి బొక్కలు. అమ్మో నేను మందలిస్తే జగనాల మీదకి సిగమూగుతున్నట్టున్నావు కదని ఇక వీళ్ళు ఆవా భూములలో అడుగు పెట్టిండ్రని ఎరక కాగానే పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. అటెంక జీరు ఏమవుతుంది అనేది మీకు ఎరుకున్నదే కదా. ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చూసేటువంటి హక్కు బాధ్యత శాసనసభ్యుడికి ఉంది. సార్
ప్రభుత్వం భూదోపిడీ చేస్తుంది, వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తుందని లొలిపెడితే పోలీసులు అడ్డం పడకపోతే చేతులు కట్టుకొని అయితే కూసోరు కదా. వీళ్ళు కూడా అదే చేసిర్రు. కానీ ఆవా భూములలో మామూలు దోపిడీ జరగలేదు. సా 7 లక్షల భూమిని 7 ఇంతలు పెట్టుకున్నారంటే ఏందన్నట్టు? అయ్యా జగనాలు, ఆవా భూములలో పేదలకు ఇండ్లు కట్టిస్తురు కదా, పండ్ల పనిగా మీరు కూడా అందులోనే ఓ ఇల్లు కట్టుకొని ఉండరు సారు అని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఏపీ ప్రజలు. కేటీఆర్ కల్చర్ ను ఎక్కిరిచ్చిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ వి హనుమంత అన్న. నువ్వు అమెరికాలో చదివినోనివి లండన్లో చదివినవో తెలియదు కానీ నీ కల్చర్ మా మీద ప్రయోగిస్తా అంటే ఊకునేది లేదని గదిరిచ్చి పెట్టిండు. వలస కూలీలను సాగనంపేతందుకు అని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఇక ఆ కోపం ఈ కోపం అంతా కేటీఆర్ మీద తీసిండు అనుకో రాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. ఆయన కేటీఆర్ అమెరికాలో చదివిండో లండన్లో చదివిండో ఇది ఆయన కల్చర్ అయితే కాదయా. ఓ నీ చవడం సలగుండా ఏం చవడం పెట్టుకుంటున్నావే ఓ హనుమంతానా? అయ్యో నీ లొలిపాడుగాను, వాళ్ళేమో రొగ్గు చవటా నువ్వేమో ఆగవు. ఏం కథ, ఎందుకు అట్లా అవుతున్నావు? ఏ ఎవలొద్దానరే నువ్వు సాయం చేస్తే? ఏదో నాగం చేస్తే వద్దంటారు కాని పాడైపోను, సాయం చేస్తే వద్దంటారా? ఎవలన్నారు అట్లా? అగో గాయని ఏమన్నాడే నిన్ను? ఓమ్మ నీ దగ్గర ఎక్కువ చేస్తుండా, ఎందుకంటావు? ఇక చూడా నువ్వు ముఖ్యమంత్రి కాబోతావో ఏమో నాకు తెలియదు కానీ ఇలాంటి తప్పులు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు రా బాబు? అందరం చేయాలి. మేము మీకు వ్యతిరేకం కాదు. మా నాయకుడు చెప్పాడు, మా నాయకురాలు సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పిండు మైగ్రేట్ లేబర్ కు సాయం చేయమని. నిన్న పోతే సిర్పూర్ కాగజ్ పోతే ఆడ కూడా ఇట్లా చేసి. అరే అవునేవే, నిన్ను ఏడవోరుస్తలేరు, ఎందుకు కావచ్చు? నిన్ను అట్లా ఇయ్యాలి ఇట్లా. పాపం పెట్టగాలే మనసు ఉన్నప్పుడు తెట్టలేక అడ్డం పడుతుంటారు. చూస్తున్నారులా, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుంచి పోతకాలుగా నడిచిపోతున్న ఇటుక వలస కూలీలను పంపే కాడ లొల్లి సురువైంది. అగో తోకదొక్కిన తాస్వామలు వేసిండు హనుమంతన్న. మేము సాయం చేయొద్దా? మేమెందుకు చేయొద్దు, మీరే చేయాలనా అని పెద్ద చవడం అయింది. మన కాగజ్ నగర్ పోతుంటే ఇట్లనే అయింది. పాపం హనుమంతన్న ఏడిపోతున్న లొల్లి అవుతున్నది, పోలీసు లేదు అలుగుతున్నారు ఏందో పాపం. ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పుకుంటాం కదా, అవి ఆయననే ఇవాళ విశాఖపట్నంలో బరివాతల తేలిండు. మాస్కులు లేవని అందుకు నన్ను సస్పెండ్ చేస్తారా అని చెప్పి లొల్లి తీస్తే పోలీసు వాళ్ళు వచ్చి తాళ్లతో కట్టేసి కొట్టుకుంటా తీసుకుపోయారు. ఆయన ప్రశ్నకు సమాధానం మాత్రం ఇదివర దాకా దొరకలే. ఒక దళిత డాక్టర్ కు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో చూడరు సన్మానం. అయ్యా జగనాలు, అంటేనేమో అన్నరాని లేందో ఉద్ర పంచాది మోపు చేస్తావు గాని ఏంది చక్కదనం? ఈయనేమన్నా నన్నరూప రాక్షసుడా? అంతా కూడా టెర్రరిస్టా? లేకపోతే కరోనా అంటించుకొని ఏపీ అంతా తిరుగుతున్నాడా? చూస్తున్నారులా అన్యాలం, రాజన్న రాజ్యంలో డాక్టర్ సుధాకర్ ను పోలీసు వాళ్ళు తాళ్లతోటి కట్టుకొని ఎట్లా గుంజుకోబోతున్నారో. మరి అంత పెద్ద తప్పు సుధాకర్ సార్ ఏం చేసిండట అంటే కొలు ఊడవీకిండ్రనే బాధల విశాఖపట్నంలో ఉన్న తాడిచెట్ల పాలెం పోర్టు దవాఖాన ముంగట ఈ బరువాతలిట దిగిండు. నేను మాస్కులు ఇండ్రని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం అని ఒలిపెట్టిండు. ఆగా మేఘాల మీద ఊరుకొచ్చి పోలీసులు తాళ్లతోటి కట్టి కొట్టుకుంటా తీసుకుపోతుర్రు. అంటే ఇట్లా ఇంకెవరు ప్రశ్నించినా ఇక ఇదే గత అవుతుందని చెప్పకనే చెప్తున్నారట. చూస్తున్నారులా, ఒక దళితుడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా నిజం మాట్లాడితే మాత్రం ఒక గిట్లుంటుంది అన్నట్టు పరిస్థితి. మంచితనం దానగుణం ఈ రెండుంటే చాలు సాటి మనిషి సల్లగా బతికేతందుకు. ఆకలికి ప్రాంతం లేదు, ఆదరణకు అవధులు లేవు, పనిలో పని అని ఆకలికి ఉన్న ఆంధ్ర ప్రజలకు కూడా చల్లని చేయి ఇచ్చి కడుపు నింపింది సీతక్క. అట్లా అని చెప్పి ఇక ఏపీ సీఎం కు కూడా సురుకు పెట్టింది. మరి ఐదు గుట్టలు దాటి అడవులలో అల్లాడుతున్న గూడెం జనానికి గూడు గూడు తిరిగి కూడు పెడుతున్నది మన సీతక్క. కాని కాలం కరోనా కాలం, ఆకలికి ఆంధ్ర తెలంగాణ అన్నది ఏముంటది? ఎవరికైనా ఆకలే కదా, ఎవరికైనా కావాల్సింది బుక్కడి భూమే కదా.
తెలంగాణ గోదావరి అంచుకున్న ఆంధ్ర ఆదివాసి కొండారెడ్డి జనానికి పైసలు కూరగాయలు బియ్యం అందజేసి వాళ్ళ ఆకలి తీర్చింది మన సీతక్క. కొండారెడ్డి జనం బాధలు చూడాలి, వాళ్ళ ఆకలి తీర్చాలి, వీళ్ళను సర్కారే పట్టించుకోవాలని జగనాల్ సర్కారుకు జరంత ఇగ్రం కూడా చెప్పింది. నిజంగా సీతక్క, జనం గుండెచప్పుడు. అడవి తల్లి శిగలమల్లె అని మురుస్తున్నారు ఆదివాసులు. ఇది కష్టకాలం, నా జనానికి అండగుండాలని ఇల్లిడిసి పొల్లిడిసి అడవిలో అడవి మనిషిగా ఆమె చేస్తున్న సాయం సాహసం శానా గొప్పది. కొంతమంది బుద్ధి లేని వెదవలు ఎద్దేవా చేసినా వెనకడుగు వేయకుండా జనం సేవలో ముందుకు సాగుతున్నది మన సీతక్క. ఆదివాసీల సొంతక్క మన సీతక్క అని అంటున్నారు ఆదివాసీ గూడెం జనం. సినిమా నటికం పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పెయ్యి కరిగించుకునే పనిలో పడ్డది. ఈ కరోనా కరువు కాలంలో షూటింగులు దూరమైనట్టున్నాయి, పెయ్యికి పని చెప్పింది. ఓ రకంగా చెప్పాలంటే ఇట్లా చేసుడు కూడా మంచిదేలే, ఆరోగ్యమే మహాభాగ్యం. మీ అందరికి 1 మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. చూస్తున్నారులా, ఒక్క నిమిషం ప్లాన్ ఛాలెంజ్ మన పూల రోజక్క చేస్తున్నది, మనం కూడా చేయాలన్నట. ఓ నగరి నియోజకవర్గ జనాలు, మీరు కూడా మీ ఎమ్మెల్యే ఇచ్చే ఛాలెంజ్ని స్వీకరిస్తున్నట్టే కదా. ఇక మీ ఆరోగ్యం కోసమని ఎమ్మెల్యే గారు ఇట్లాంటి ఛాలెంజ్లు పెడుతున్నది. పాపం ఈ నడవ టిక్ టాక్లనే ఎక్కువ కనబడుతున్నది జబర్దస్త్ రోజక్క. ఈ లాక్డౌన్ చేయంగా షూటింగులు లేవాయే, షోలు లేవాయే. ఇక అట్లా పోయి నియోజకవర్గంలో ఏమేమి తక్లీవులు ఉన్నాయో చూసి ఆడ కూడా ఇట్లా చెమట తీస్తే బాగానే ఉండు. ఆరోగ్యం కోసం ఇట్లా వ్యాయామాలు చేసుడు మంచిదే, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాము, ఫిట్గా ఉంటాము. కానీ జర ఈ ప్లాన్ ఛాలెంజ్తో పాటు నగరీల అభివృద్ధి చేసిన అన్ని పనులు తోటి ఎమ్మెల్యేలకు కూడా ఇస్తే మస్తుకుంటుండే. ఇగో నేను ఇది చేసిన, మీ నియోజకవర్గంలో మీరేం చేసిరని ఛాలెంజ్ పెడితే ఇంకా మస్తు ఉంటుండే కదా రోజక్క అని అంటున్నారు జనం. ఏదేమున్నా ఎక్సర్సైజ్ మంచిదే ఆరోగ్యానికి, మీరు కూడా చేయరులా ఇట్లా. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ ఎస్ఐ ఘనకార్యానికి చుట్టుముట్టోలు మెచ్చుకుంటావురు. శభాష్, పోలీస్ అంటే ఇట్లుండాలే, చప్పట్లు కొడుతున్నారు. ఇంతకు సార్వారు చేసిన ఘనకార్యం ఏందో ఎరికేనా? ఒక ఆమె తల్లికి పానం బాగాలేదని దవాఖాన కేసుకపోతుంటే ఆపిండు, పానం పోయే తట్టును సారు ఇడిచిపెట్టరు అంటే ఎట్లా తీరుతున్నాడో చూడురిగ. సపోర్ట్ పెట్టకుండా డైరెక్ట్ వినిపిస్తేనేమో మీరు నన్ను తిట్టేటట్టుండ్రు. మరి సారు వారు మాటలేమో అంత ఇనసొంపుకున్నాయి. ఇంతకీన గారి పేరు చెప్పలేదు కాదు, రాజు కుల్లాయప్పనట. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కొలువేలుగా పెడుతున్నాడు. అయితే సార్ వారి వాలకం ఎట్లుంటదంటే పక్కనున్న వాళ్ళని బాధ పెడితే ఈయనకు సుప్రభాత దేవ చేసినట్టు ఉంటదేమో. అందుకే ఈ బుజ్జి అమ్మపానం బాగాలేదు దవాఖాన కొంచెం వాళ్ళ సారు అంటే నొరంతా మోరి చేసుకొని తిట్టరాని తిట్లు తిడుతుండు. మరి ఈయన గారికి ఇంత కువార్కం ఎందుకు అర్థం అయితే లేదు. కానీ పోలీస్ అంటే ఇక గిట్టనే ఉంటాడా? ఇక చూడుండ్రి, హైదరాబాద్ లో ఉన్న మలక్పేట కాడ ఒక లారీడు ఆయిల్ ప్యాకెట్ లోడ్ వేసుకొని పోతుంటే ఆయన కొన్ని జారి కింద పడేయట, రోడ్డంతా నూనెతో నిండిపోయింది. అప్పటికే ఇద్దరు ముగ్గురు జారి పడ్డారట. అది చూసిన పోలీసు వాళ్ళు ఎవరకు కూడా ఇబ్బంది ఉండో దానికో మట్టి తెచ్చి ఎట్లా పోస్తురో చూడురి. పోలీస్ అంటే ఇట్లుండాలే, ప్రభుత్వానికి పన్నులు కట్టే ప్రజలకు అరికాలకు మట్టి ఆట కూడా చూసుకోవాలి. కానీ గీ ఎస్ఐ గారికి ఉన్నట్టు బలుపు ఉండొద్దు. అరే కరోనా లాక్డౌన్ లో పానం బాగాలేని వాళ్ళు ఉంటే మీరే దగ్గరుండి దవాఖానకు కొంచెం పోవాలి. కానీ గిట్ల నానే ఆపేది బాగాలేదండి ఎస్ఐ రాజులు, మీరు మీ తీరేం బాగుపడతలేదు. మీ ఏరియాలో ఏమంటుండ్రో ఇంటివా? అమ్మమ్మమ్మ, ఇంత కఠిన పోటు మాకు వద్దని లొలి పెడుతున్నారు. నీ ఘనకార్యం పాడుగాను, చెప్తుంటే నాకే సిగ్గు అనిపిస్తున్నది. అసే ఏదేమైనా కానీ ఎవడెట్టనా పోని, దంద అంటే దందనే అని చెప్పి ఉసుక దొడకపోయే పనిలో పడరు కొంతమంది సోడిగాళ్ళు. ఇక అందరే అడగొస్తారు కదా, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అడగొచ్చిన వాళ్ళని బెదిరిస్తారట. ఇగో ఇట్లా కొంత ఆగమున్నది పోరి, లోకం అని తోటుంటే వీళ్ళ తోటున్నది. అయ్యో కడప జిల్లా నందలూరు కడ చూడు,
పాత బిల్లులే పెట్టి ఓ టిప్పర్ ఇసుకను కిచమామాపురం క్వారీలకెళ్ళి పోసుకొని పోతనే ఉన్నారట. ఇక అదే బిల్లు చూపించి కూడా రోజు అదే పని శురువు చేసే వరకల్లా అనువారం వచ్చిన ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి పట్టుకున్నాడు. ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పినాడు ఈ టిప్పర్ను. ఇక ఈడ ఇట్లుంటే మహబూబాబాద్ జిల్లా సూర్యాపేట జిల్లా పొలిమేరులున్న మరిపేడ మండలం సినగూడూరు మండలం ఆకేరు పాలేరు వాగులకెళ్ళి ఇసుకను ఇష్టం వదినాడు కొట్టుకపోతనే ఉన్నారట కొంతమంది దందగాలు. రాత్రి లేదు పగ లేదు వందల ట్రాక్టర్లు దొడకపోతనే ఉన్నారట ఇసుకను. ఇక వీళ్ళకు జర కక్కుర్త అధికారులు జత కలిసి ఇష్టం వచ్చినట్టు కూపన్లు ఇస్తున్నారట. ఇక రాత్రి లేదు పగ లేదు రయ్యా రుయ్యా తిప్తనే ఉన్నారట రైతుల భూములకెళ్ళి. ఇక ట్రాక్టర్లు పొలాలకెళ్ళి అడగోలుగా తిరిగే వరకల్లా భూమంతా మెత్తగైతున్నది దుగ్గి దుగ్గి అవుతున్నదని రైతులు మొత్తుకుంటున్నారు సూడూరి పాపం. ఇక అడిగితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారట. బాయిలకు నీళ్లు ఉండటలేదు నా పొలం నుంచి 24 గంటలు తోలుచుకుంటారు సార్. నాకు ఇబ్బంది పెడతాను నన్ను బండి మీద కంప వేసుకొని ముళ్ళు కర్ర వేసుకొని అన్ని వేసుకొని నేను నీళ్ళబడ్డ కూడా నన్ను నా పాలలు నా తండోలు అంటాడు కదా పాలరు నా తండోలు అంటారు. ఇక్కడ నీకు దారా గోరమేడ దారి రోడ్డు తీపిచ్చిండ్రు నీనా నీకు బొంద పెడతా నీకు తలగొరి వేస్తా అని నన్ను ఇట్లా చెప్పి టిట్టి టిట్టి కొట్టి కొట్టించుకొని తోలుచుకుంటారు. రాత్రి పగలు 24 గంటలు పోతున్నాయి 24 గంటలు పోతున్నాయి సార్. నా పరిస్థితి అంది మీరు చేయాలి నా పొలం మీరు చూడురి పొలం నుంచి పోతున్నాయి నా సొంత పొలం నుంచి పోతున్నాయి సార్ మొత్తం. చూస్తున్నారు ఇది ముచ్చట చేను పిట్టలు వేస్తే జీతం పిట్టలు వేసేది ఉందా అని. ఇక సర్కారం లే చేయి అప్పుడు అలవాటు అయినాక రైతులు మాత్రం ఏం చేస్తారు చెప్పురి అని అంటున్నారు అక్కడ జనం. అరే మొన్న పట్నంలోకి చిరుతపులు వచ్చాయి మరి అది ఎట్టిపోయింది ఏం కథ. ఓ దిక్కు అడవి ఆఫీసర్లు ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు జల్లెడ పడుతురు అయినా దొరకలేదు కానీ మొన్న చేసిన చిత్రాలు ఎట్లున్నాయో చూడ్రి. అమ్మా జరవో చిరుతపులి మేము ఓడిపోయినామని చెప్తున్నాం మా అడవి అధికారులు అందరూ ఓడిపోయారు దయచేసి ఆడ నువ్వో జర నువ్వే బయటికి రా. అగా చూడురి మంచిగా సందులు ఇరికి సినిమా చూసినాడు చూస్తున్నాడు దాన్ని. ఇక అప్పటిదాకా డివైడర్ కానుకొని వాడుకున్న చిరుతపులి లేచి ఉరుకుడు మొదలు పెట్టింది. ఆ గోడెక్కి దుంకుతున్నట్టున్నది కదా ఆ అటు కాదురు ఇటురో ఇటురో అయ్యో వచ్చరా వచ్చరా అగో అందుకున్న అమ్మా జర్రల బసాంచింది కదా ఇంకా జర గట్టిగానే అందుకుంటే మటుకు బువ దొరికినట్టావు. మంద బాగానే వచ్చింది కదా కుక్కల మంద చుట్టూ ముట్టబోతున్నాయి కానీ తలకాయ ఇట్టనగానే ఉరుకుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా చిరుతపులి చిత్రాలు. ఇక అనకెళ్ళి వాడో ఫంక్షన్ అలా పడ్డదట అటుకెళ్ళి తోట లేకుండా అడవిలో పడ్డదట ఇంకా దేవులాడుతూనే ఉన్నారట దొరకలేదట. మరి అడికెళ్ళి ఎటన్నా పోయిందా లేకపోతే నన్ను దాచుకుందాం అనలను తెలియదు కానీ దాన్ని ఎట్లా చేసి పడతామని ఇంకా తిరుగుతూనే ఉన్నారట. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. ఇంతింతై కరోనా ఇంతై అన్నట్టు పాపం పెరిగినట్టే పెరుగుతున్నది కరోనా కేసుల సంఖ్య. ప్రపంచంలో 46,50,000 చేరింది. అలా 3,10,000 మంది చచ్చిపోయారు. ఇక ఇండియా లెక్కలు చూస్తే నిన్న చైనాను దాటేసింది ఇవాళ పెరువును కూడా దాటింది. 86,000 చేరినాయి మన తాన మరణాలు 2800 ఏపీలో 2400 దాటినాయి. తెలంగాణలో 1500 దిక్కు ఉరుకుతా ఉన్నది. ఇక సహజీవనానికి తయారుగారి కరోనా కంటే ఆర్థిక నష్టమే అడ్డగోలుగా ఉన్నది మన దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ అన్నాడు. ఢిల్లీలో ఇవాళ ఈ ముచ్చట మీదనే మాట్లాడిండు. మోడీ జర తొందరపడకు నిమ్మలంగా ఆలోచన చేయి ఇది దేశానికి సంబంధించిన అంశం మీ ఇంటి ముచ్చట కాదని చెప్పిండు. ఇక లాక్డౌన్ను కూడా మెల్లమెల్లగా ఎత్తేసి దేశాన్ని మళ్ళీ తువ్వల పడేయాలని సలహాలు చెప్పిండు. ట్రంప్ ఎప్పుడు ఏం కంపు లేపుతాడో అర్థం కాదు. అంతర్జాతీయ దమాకరమైన వాళ్ళ సంఘపు అధ్యక్షునిగా అనధికారిక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ ప్రకటన చేసిండు. ఏంది కరోనాకు మందు కనిపెట్టుట్ల భారతీయులు చాలా మంచిగా ముందట పోతున్నారని చెప్పిండు. మరి చైనా మీద కోపంతో మన మీద గౌరవం కారుస్తున్నాడా ఏందనేది తెలియదు. ఇంతకు ఇది ఇచ్చేదేనా ఉత్తదా అర్థమైతలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ప్యాకేజీలు విడుదల చేస్తున్నదా? మోడీ గారు 20,00,000 కోట్ల ప్యాకేజీ అని చెప్పిండు. తెల్లారి సంధి నిర్మలా సీతారామన్ మేడం చదువుతూనే ఉన్నది దీనికి ఇంత దానికి ఇంత అని. ఇవాళ కూడా ప్యాకేజీ వివరాలు చెప్పుకొచ్చింది మేడం. ఇంతకు ఇది ఇస్తారా లేక ఉత్తగానే చదివిపోతున్నారా అర్థమైతలేదు జనానికి. ఇక పోతిరెడ్డి పాడు పంచాది ముంగటేసుకుంటే ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం పెట్టిండు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకుని ఈ పోతిరెడ్డి పాడు లేపిరు. వీళ్ళ తమాషా చూస్తుందకే కేంద్రానికి ఉత్తరం రాసిన అన్నట్టే కేంద్రం కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రజల కష్టాలు మాత్రం రానియా అన్నాడు.
వానకాలం సురువైంది అయ్యింది అరే ఎండ ఏటో పోయింది ఇవాళ హైదరాబాద్లో అయితే మొత్తం మబ్బుల పడ్డది ఆడాడ గాలి దుమారం లేచింది చెట్లు కూలిపోయినాయి వాన కూడా అక్కడక్కడ బాగానే కురిచింది ఋతుపవనాలు 4 రోజులు ఆలస్యంగా వస్తాయన్నారు మన తానే ముందే వచ్చినట్టు కొడుతున్నది ఇక వానకాలం సురువైనట్టే కదా తక్కర్లు అయ్యో ఎంత మోసం అయిపోయే ఏడ యాక్సిడెంట్ అయినా అలా చచ్చిపోయేటోళ్ళంతా వలస కూలీలే ఉంటున్నారు ఉత్తరప్రదేశ్ కాడ అయింది యాక్సిడెంట్ మామూలుగా కాలే రెండు ట్రక్కులు కొద్దుకునే 23 మంది వలస కూలీలు చచ్చిపోయారు ఇంకో 15 మందికి మస్తు దెబ్బలు తాకితే దవాఖాన లేచారు ఇప్పటికీ వలస కూలీల మరణాలు అటు ఇటు 500కి చేరినట్టే కొడుతున్నారు దేశంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాకతండ కాడ యాక్సిడెంట్ అయింది ముగ్గురు చచ్చిపోయారు ఓ స్కార్పియో బండ్లే 5 మనుషులు బీహార్కి వెళ్ళి కేరళ రాష్ట్రంలో ఉన్న కోజికోడుకు బయలుదేరిరట డిచ్పల్లి కాడికి రాగానే లారీని వెనకకి వెళ్ళి గుద్దిరు స్కార్పియోలో ఉన్న ముగ్గురు చచ్చిపోయారు ఇంకో ఇద్దరికి బాగానే దెబ్బలు తాకినాయి దవాఖాన లేచారు కయ్యాలు షేర్ మార్కెట్ పాడగానే ఎంత పని చేసింది నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మైలపురం చిన్నబాడి హెడ్ మాస్టర్ మర్ల శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండట షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అడగోలుగా లాభాలు వస్తాయని ఇప్పుడు చెప్పిండట మొత్తానికి అప్పులు కూడా చేసి పెట్టిండట ఉన్న పైసలు పోయినాయి రాయనగూడెం శివార్లు ఉన్న రైస్ మిల్ కాడ పురుగులమని దాగి చచ్చిపోయి ఉన్నాడట కంకనాల రవి కూడా ఆత్మహత్యనే చేసుకున్నాడు కాకపోతే ఈయన ఉరి పెట్టుకున్నాడు ఇంట్లో ఇంతకీ రవి కథ ఏంటంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడున్న శ్రీరాములపల్లి కాడ కంకనాల రవి తాపి మేస్త్రి పని చేసుకొని బతాడట లాక్డౌన్ చేయంగా మొత్తం పైసలు లేకుండా అయిందట ఇల్లంతా ఆగముందట ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఇద్దరు పిల్లలు భార్య నాగం చేశారు దారాలు కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇన్ని వేల కోట్లు చిన్న తరహా పరిశ్రమలకు అన్ని వేల కోట్లు కూలీళ్ళకి ఇంత కుటీర పరిశ్రమలకు ఇంత లెక్కలు బాగానే చెప్తున్నారు కానీ ఇంతకు మరి ఈ లోన్లను ఇచ్చేటందుకు బ్యాంకులు తయారై ఉన్నాయా లేవనేది అర్థమవుతలేదు బ్యాంకులోళ్ళు మాత్రం తప్పకుండా లోన్లు ఇస్తామంటున్నారు అందుకే నా విజయ మాల్యా నేను ఇండియాకు వస్తా అంటున్నాడు పేదోళ్ళకి ఎట్లయినా లోన్లు ఇయ్యారు కదా వీళ్ళు మాల్యకన్నీ తమాషా మొత్తానికి టిక్ టాక్ ఇంటోళ్ళని కలిపితే 13 ఏళ్ళు వాటి ఉంటున్న ఊరును విడదీసింది నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో శత్రు అనేట ఆయన 13 ఏళ్ళ కింద ఇల్లు ఇడిసి నారాయణపేట జిల్లా గుడిగుండ్ల కాడికి వచ్చిండట ఇక ఆయనకు చక్కగా ధమాక్ పనిచేయక ఇల్లును ఊరును మర్చిపోయిండట టిక్ టాక్ చేయంగా ఇంటోళ్ళు ఒకటైనరిగా ఇన్నోదులు ఊరు ఇప్పుడు దూరం అయింది అనుకోరాదు ఆటాపాట నేను పెళ్లి చేసుకున్న పిల్ల నా జీవితంలోకి వచ్చుడు మస్తు థ్రిల్లింగ్ తోను ఉన్నదానికి వచ్చుడు మొన్న లగ్నం చేసుకున్న పిల్లగాడు నిఖిల్ మురిసి ముప్పందం అవుతున్నాడు ఇప్పుడు థ్రిల్లింగ్ గానే ఉంటా తాత తర్వాత తెలుస్తుంది నీ థ్రిల్లింగ్ కథ అంతా ఇట్లా చాలా మంది చెప్పారు కాబట్టి అన్నమాట ప్రకారం ఆఖరి రోజు దాకానన్న థ్రిల్లింగ్ గా బతుకురి అదే 10,000 అప్పుడంటే బిజీ గుండి కొట్టుకోలే కానీ ఇప్పుడు ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కదా మరి ట్రై చేయరి అదే పాకిస్తాన్ బౌలర్ అక్తరు హర్భజన్ సింగ్ కు నడమ 2010లో ఆట ఆడుతుంటే పంచాద అయిందట కదా ఇక అప్పుడు హర్భజన్ సింగ్ ను కొడదామని చూసిండట అక్తరు కొట్టేటందుకు హర్భజన్ సింగ్ హోటల్ రూమ్ కూడా పోయిండట మళ్ళీ ఏమైందో ఏమో వచ్చేసిండట ఇగో ఇవి బంధన్ టైల్ సమర్పించిన మాస్ మాలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు టీవీ 5